హర్ష సాయి నావి కొన్ని ప్రైవేట్ వీడియోలు రిలీజ్ చేస్తారని నన్ను బెదిరిస్తున్నాడని ఒక యువతి మాత్రం పోలీస్ కంప్లైంట్ చేసింది. సో ఒక విధంగా చూసుకుంటే హర్ష సాయికి సంబంధించి ఆయన చేసిన సినిమా మెగా సినిమా. సో ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్ కావచ్చు, లేకపోతే కొంతమేరకు దానికి సంబంధించిన క్లిప్స్ కావచ్చు, అవన్నీ కూడా బయటకు వచ్చినప్పటికీ సినిమా మాత్రం ఇప్పటి వరకు కూడా రిలీజ్ కాలేదు. సో మరి ముఖ్యంగా ఈ సినిమా ఎందుకు రిలీజ్ కాలేదు అనే విషయానికి వస్తే, ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ సో తనకి హర్ష సాయికి కొన్ని వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే అది కూడా కాపీ రైట్స్ విషయంలో, సో కాపీరైట్ విషయంలోనే ఇష్యూ ఉంది కాబట్టి సినిమా ఇప్పటి వరకు కూడా మనందరి ముందు కూడా రాలేదు. సో మరి ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో, సో తను ఒకవేళ కాపీరైట్స్ ఇష్యూ చేయకపోతే తనకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు హర్ష సాయి దగ్గర ఉన్నాయి, సో అవి నేను రిలీజ్ చేస్తాను అనే విధంగా తను మాత్రం తనని బెదిరిస్తున్నాడంట. సో ఆ విధంగా తను మాత్రం పోలీస్ కంప్లైంట్ పెట్టింది. సో ఒక విధంగా చూసుకుంటే కాపీరైట్స్ విషయంలో తను ఒకవేళ కాపీరైట్ ఇష్యూ చేయకపోతే ఏ విధంగా అంటే కొంతమేర తనకు మత్తు మందు ఇచ్చి తన మీద అఘాయిత్యం చేసి ఆ వీడియోలన్నీ కూడా ప్రైవేట్గా ఒక సీసీ కెమెరా పెట్టి అంటే చిన్న కెమెరా పెట్టి వాటిని మాత్రం చిత్రీకరించాడు హర్ష సాయి. సో ఎవరైతే తను చిత్రీకరించాడో ఆ వీడియోలు అన్నీ కూడా నేను రిలీజ్ చేస్తాననే విధంగా తను మాత్రం బెదిరిస్తున్నాడంట. సో ఆ విధంగా బాధితురాలు మాత్రం పోలీస్ కేసు పెట్టింది. సో చాలా మంది కూడా హర్ష సాయి ఈ విధంగా చేస్తాడా, తనకి ఏంటి అవసరం, తన దగ్గర చాలా డబ్బు ఉంటుంది, ఫేమ్ ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది, తనకేంటి అవసరం ఈ విధంగా చేయడానికి అనే విధంగా కూడా అనుకునే వాళ్ళు చాలా మట్టుకున్నా ఉన్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఒక సినిమా చేశారంటే అది పెద్ద హీరో కావచ్చు, చిన్న హీరో కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక సినిమా చేశారంటే ఖచ్చితంగా ఆ సినిమా ఎప్పుడు వస్తుంది, తెర మీద నన్ను నేను ఎప్పుడు చూసుకోవాలి అనేవి అనుకునే వాళ్ళు, ఆశపడే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో అదే ఉద్దేశంతో ఎంత ఫేమ్ ఉన్నా కూడా ఈయన కూడా తెర మీద కనిపించడానికి ఈ విధంగా చేశాడేమో అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకో విధంగా అమ్మాయి సైడ్ నుంచి కూడా అమ్మాయి కావాలని చేయొచ్చు కదా అనే విధంగా కూడా అనుకుంటున్నారు. సరే ఏదైనా అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఫేమ్లో ఉన్నారో వాళ్ళ పేరుని ఉపయోగించుకొని వాళ్ళు నన్ను ఏ విధంగా చేశారు, ఏ విధంగా చేశారు అనే విధంగా చాలామంది కొంతమంది బయటకు వచ్చి ఈ విధంగా చెప్పడం కానీ కేసు పెట్టడం కానీ వాళ్ళ నుంచి డబ్బో లేకపోతే ఫేమో ఏదో ఒకటి ఆశించి ఈ విధంగా చేస్తున్నట్టు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి కేసులు కూడా చూస్తూ ఉన్నాం. సో మరి ఏదేమైనప్పటికీ బాధితురాలు మాత్రం ఈ విధంగా కేసు పెట్టడం నిన్నటి నుంచి కూడా ఇదొక హాట్ టాపిక్గా చాలా వైరల్గా మారుతూ ఉంది. సో మరి మీరేమనుకుంటున్నారు, ఇదంతా నిజమేనా, అమ్మాయి తప్ప లేకపోతే హర్ష సాయి నిజంగానే చేశాడా? సో మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.